టీఆర్ఎస్పీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిలారెడ్డి తిరిగి జగన్ పై యుద్ధం మొదలుపెట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కు వైసీపీకి ఎటువంటి సంబంధం లేదని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో జగన్ నిర్వహించిన సిద్ధం సభలపై కళ్ళు చెదిరే నిజాలు బయటపెట్టిన షర్మిల అసలు జగన్ వైఎస్ వారసుడేనా అని ప్రశ్నించి కలకలం రేపారు. ఆ క్రమంలో ఎన్నికల్లో వైసీపీకి పడ్డ ఓట్లన్నీ కూటమికి పడ్డ ఓట్లన్నీ చంద్రబాబుపై వ్యతిరేకతతో వచ్చినవే అని తనదైన శైలిలో విశ్లేషించారు. వైసీపీ అధినేత జగన్పై పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మరోసారి భగ్గుమన్నారు. ఏపీలో ఎన్నికల ముందు అన్న ప్రభుత్వంలో అవకతవకలు, తప్పులను బహిరంగంగా విమర్శించిన షర్మిల తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకడుగు ముందుకేసి అసలు వైసీపీకి దివంగత సీఎం వైఎస్ కు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. వైఎస్ పూర్తిగా కాంగ్రెస్ మనిషన్న షర్మిల బీజేపీకి వైసీపీ తోక పార్టీ అని ఘాటు విమర్శలు చేశారు. బీజేపీ ఉంచుకున్న పార్టీ వైసీపీ అంటూ తనదైన శైలిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీకి తోక పార్టీ అన్న కమెంట్ చేశారు. మేము కాదు తోక పార్టీ, బీజేపీ పార్టీకి తోక పార్టీ వైసీపీ పార్టీ. అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వైసీపీ పార్టీ బీజేపీ పార్టీకి ఊడిగలు చేసింది. ఎక్కడ వాళ్ళకు ఏ అవసరం ఉంటే ఆ బిల్లుకు అప్పుడు అక్కడ మద్దతు ఇచ్చారు. బీజేపీ పార్టీకి సంబంధించిన ఏ బిజినెస్ మ్యాన్ ఉన్నా, ఏ నాయకుడున్నా, రాజ్యసభ కావాలంటే రాజ్యసభ, టీటీడీ కావాలంటే టీటీడీ, ఏది పడితే అది బీజేపీకి తొత్తులుగా పనిచేసిన పార్టీ వైసీపీ పార్టీ. అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తును కూడా తాకట్టు పెట్టిన పార్టీ వైసీపీ పార్టీ, బీజేపీ పార్టీకి. అధికారంలో 5 సంవత్సరాలు ఊడిగలు చేయడమే కాకుండా ఇప్పుడు కూడా స్పీకర్ విషయంలో, మొన్న జరిగిన స్పీకర్ ఎన్నికల విషయంలో మళ్ళీ అదే బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. మణిపూర్ ఘటనలతో సహా మొత్తం ఏది చూసుకున్నా కూడా బీజేపీ పార్టీతోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి బీజేపీ పార్టీకి తొత్తుగా ఉన్నది, తోక పార్టీగా ఉన్నది, ఉంచుకున్న పార్టీగా ఉన్నది వైసీపీ పార్టీ. వైసీపీ 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయినా 39% ఓట్లు దక్కించుకుంది. అయితే ఆ ఓట్లన్నీ వైసీపీ ఓటు బ్యాంకు కాదంటున్నారు షర్మిల. గత ఎన్నికల్లో వైసీపీకి పడిన 39% ఓట్లన్నీ కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకే అంటున్నారు. 2029 ఎన్నికల్లో ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ కు పడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి పడ్డ ఓట్లన్నీ చంద్రబాబు సీఎం కాకూడదని పడిన ఓట్లని, మొన్నటి ఎన్నికలు చంద్రబాబు సీఎంగా కావాలా వద్దా అనే అంశంపైనే జరిగాయని పిసిసి చీఫ్ విశ్లేషించారు. ఏ 35-39% వైసీపీకి ఓట్లేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాకూడదు అని ఓట్లేసిన వాళ్ళు. అంటే గత ఎన్నికలు మొత్తము చంద్రబాబు ముఖ్యమంత్రిగా కావాలా లేకపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వద్దా అన్న లైన్ మీద జరిగింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు వద్దు అనుకున్న వాళ్ళు మొత్తం వైసీపీకి వేశారు. ఎందుకంటే కాంగ్రెస్కి ఆ ఛాన్స్ లేకపోయింది కాబట్టి, కాంగ్రెస్ వాజ్ టూ వీక్ కాబట్టి ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు వద్దు అన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు. తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాన్స్ ఏం కాదు. వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ నుంచి అక్కడికి పోయిన వాళ్ళే. వాళ్ళంతా మా వాళ్ళండి. మా వాళ్ళని మళ్ళీ మేము ఓన్ చేసుకోవడంలో తప్పేముంది, ముమ్మాటికి ట్రై చేస్తాం. దట్ 39% ఇస్ యాక్చువల్లీ బిలాంగ్స్ టు ద కాంగ్రెస్. మా ఓటు బ్యాంక్ అది, చూపిస్తాం అది కూడా 2029 కల్లా. మాటకు ముందు తండ్రి పేరు చెప్పుకునే జగన్ వైఎస్ 75వ జయంతిని ఆయన ఘనంగా నిర్వహించకపోవటాన్ని తప్పుబట్టారు. అసెంబ్లీలో సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి కనీసం కూర్చోకుండా వెళ్లిపోయిన జగన్ ఇడుపులపాయిలో వైఎస్ కు నివాళులర్పించిన తరువాత కూడా కనీసం 5 నిమిషాలు అక్కడ నిలబడలేదు. దాన్ని ఎత్తి చూపించిన షర్మిల సిద్ధం పేరుతూ పెద్ద పెద్ద సభలు పెట్టి ఒక్కో సభకు 30-40 కోట్లు ఖర్చు పెట్టిన జగన్ రాజశేఖర్ రెడ్డి కోసం కనీసం ఒక్క సభ కూడా పెట్టలేరా అని ప్రశ్నించారు. తండ్రి పేరు చెప్పుకుని రాజకీయం చేస్తున్న జగన్ తండ్రి కోసం ఏం చేశారని, మీరు రాజశేఖర్ రెడ్డి వారసులవుతారని ప్రశ్నిస్తున్నారు. 75వ జయంతి మొన్న జరిగింది. 75వ జయంతి రాజశేఖర్ రెడ్డి గారు ఎంత గొప్పగా చేసి ఉండాలి. మరి ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు 75వ జయంతి కోసం? ఇడుపులపాయకి వెళ్లారు.
ఇడుపులపాయకి వెళ్ళారు. అక్కడ 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు కనీసం కూర్చోలేదు, నిలబడ్డారు. రాజశేఖర్ రెడ్డి గారికి తూతూ మంత్రం లాగా అక్కడ ఏదో నివాళులు అర్పించామని చెప్పుకున్నారు. అంతే, అంతేనా? సొంత తండ్రి కదా, 75వ జయంతి చేయాల్సింది అంతేనా? ఎందుకు సిద్ధం సభలని పెద్ద పెద్ద సభలు పెట్టారే మీరు? పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు కదా, కోట్లు ఖర్చు పెట్టారు కదా, ఒక్కొక్క సభకి 30 కోట్లు 40 కోట్లు ఎంత ఖర్చు పెట్టారు సిద్ధం సభకి, సభలకు? మరి రాజశేఖర రెడ్డి గారి కోసం ఒక సభ ఎందుకు పెట్టలేదు మీరు? 75వ జయంతి కోసం కనీసం ఒక సభ పెట్టడం కాదు కదా, కనీసం వైసీపీ నాయకులు కార్యకర్తలైనా కలిసి నివాళులు అర్పించారా? ఏం చేశారు మీరు? ఇలాగైనా రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకోవాల్సింది, 75వ జయంతి కదా, స్పెషల్ కాదా? మీకేం అనిపించలేదా? మా నాయకుడు కాబట్టే, మా తండ్రి కాబట్టే, మా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంది కాబట్టే రాజశేఖర రెడ్డి గారి కోసం మేము అంత పెద్ద సభ పెట్టడం జరిగింది. దానికి పెద్ద పెద్ద నాయకుల్ని ముఖ్యమంత్రులతో సహా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళతో సహా మంత్రులతో సహా రప్పించడం జరిగింది. సోనియా గాంధీ గారు అయితేనేమి, రాహుల్ గాంధీ గారు అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారి కోసం అంత గొప్ప గొప్ప మెసేజ్లు ఇప్పించడం జరిగింది. ఇవన్నీ మేం చేశాం, మీరేం చేశారండి? మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు? పిసిసి అధ్యక్షురాలిగా షర్మిల తన తండ్రి జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దానికి హాజరై కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపారు. రాహుల్ గాంధీ సైతం గొప్ప సందేశంతో వైఎస్ కు నివాళులర్పించారు. అయితే ఇడుపులపాయలో జగన్ వైఎస్ జయంతిని తూతూ మంత్రంగా నిర్వహించడంపై వైసీపీ శ్రేణుల నుంచే విమర్శలొచ్చాయి. ఇప్పుడు జగన్ వైఖరిని షర్మిల టార్గెట్ చేస్తున్నారు. ఆ క్రమంలో వైఎస్ పై పేటెంట్ కాంగ్రెస్ దేనని, సొంత మీడియాలో తండ్రి బొమ్మ తీసేసిన జగన్ వైఎస్ వారసున్నని ఎలా చెప్పుకుంటారన్న చర్చ మొదలైంది. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.